తెలంగాణ కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్ మోగింది. ఈసారి తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు విధులకి హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. उद्योग पर्मनेंट चेयालनी वेंटने प्रभुत्वमे नेरुगा जीतालु चेल्लिंचेला चर्यलु चेपट्टालनि डिमांड्लतो तेलंगाणलोनी कांट्राक्ट विद्युत उद्योगुलु सम्मेकु दिगारु. तेलंगाणा व्याप्तंगा दादापु 22000 मंदि कांट्राक्ट उद्योगुलु ई सम्मेलो पाल्गोनुन्नारु. కాంట్రాక్టర్ల ద్వారా జీతాల చెల్లింపుతో తాము నష్టపోతున్నామని ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. తెలంగాణ ప్రభుత్వం కొలుగుదీరిన తర్వాత కూడా తమ డిమాండ్ను వినిపించారు. గత ఏడాది అక్టోబర్లో 6 రోజుల పాటు సమ్మె కూడా చేశారు. అయితే డిమాండ్లు నెరవేర్చుతామని హామీ ఇచ్చిన అధికారులు ఆ మాట మర్చిపోయారు. దీంతో మరోసారి సమ్మెబాటు పట్టారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మాకు రెగ్యులరైజేషన్ మేము అడగట్లేదు. మా డిమాండ్ ప్రధానంగా ఒకటే డిమాండ్, డైరెక్ట్ పేమెంట్ అడుగుతున్నాం మేము. రెగ్యులరైజేషన్ అనేది తర్వాత సంగతి. మమ్మల్ని మాకు ఒక జాబ్ సెక్యూరిటీ కావాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే ఆధారపడి ఉన్న సబ్స్టేషన్ల నిర్వహణకు ఈ సమ్మెతో ఆటంకం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే ప్రజలు ఇబ్బంది పడటం ఖాయం. మరి ప్రభుత్వం వీరి ఆందోళనకు ఎలా స్పందిస్తుందో చూడాలి.